సోలాపూర్ మహానగర పాలిక యొక్క ఆరోగ్య సేవ విభాగంలో దీర్ఘకాలము సేవ చేసి రిటైర్ అయిన సేవకుల యొక్క ప్రభాగం నంబరు 9 తరఫున వారికి ఇటీవలే వీడ్కోలు తెలుపబడింది. ప్రభాగం నంబరు 9లోని ఫులాబాయి కాంబ్లే, షూబాయి సుర్తే, హీరాబాయి గాయక్వాడ్, సుకుమార్ త్రెంబక్, కాంతా మారుతి, ద్రౌపది గోపాలే ఈ ఆరోగ్య విభాగంలోని సేవకులు వివిధ పదవులపైన గత అనేక సంవత్సరాల నుండి సేవ చేశారు. ఈ సందర్భంగా ప్రభాగం నంబరు 9లోని రవివారపేట యొక్క విభాగీయ కార్యాలయంలో వారి వీడ్కోలు ఇచ్చే కార్యక్రమము నెరవేరింది. ఈ ప్రసంగంలో కార్మికుల యొక్క రిటైర్మెంట్ సందర్భంగా డోల్ తాషాల యొక్క గర్జనలలో వారి గౌరవప్రదంగా వీడ్కోలు తెలుపబడింది. ప్రభాగం యొక్క నగర సేవిక అలాగే మహిళా అలాగే బాల కళ్యాణ సమితి యొక్క సభాపతి రామేశ్వరి బిర్రు, నగర సేవిక రాధికా పోసా, మాజీ ఉప మేయర్ ప్రవీణ్ డోంగ్రే, మాజీ నగర సేవకులు మేఘనాథ్ ఏముల్, ఆరోగ్య కర్మచారి సంగ్రామ్ పాటిల్, సాబ్లే, లోండే, గడిగి, దాముకాక, సంజయ్ గాంధీ, నిరాధార సమితి సభ్యులు ఆనంద్ బిర్రు వీరి చేతుల మీదుగా రిటైర్ అయిన ఉద్యోగస్తులను సత్కరించబడింది. ఈ సమయంలో అతిథులు తమ మనోగతం వ్యక్తం చేశారు. यांच्या भावी आयुष्यामध्ये यांना आयुवर्ण बल प्राप्त हो, यांना हे सदृढ राहो, हे निरोगी राहो, यांचा पुढील पुढील जीवनाचा काळ हा मुलाबाळामध्ये घरामध्ये आनंदाचा सुखाचा आणि भरभराटीसाठी जावो. इथून पुढे त्यांचं भावी आयुष्य हे उज्ज्वल हो. त्याचबरोबर आता तक्रारी वाढणार आहेत, तरी माझे जे काही आता नगरसेवक लोक आहेत प्रभागातले, त्यांनी ते त्या या लोकांनी जर जबाबदारी जास्तीत जास्त घेऊन या तक्रारी वाढत आहेत, तर यांच्या पाल्याला लवकरात लवकर सेवेत सामावून घेऊन तुमचाही तक्रारीचा व्याप कमी होईल आणि आमच्याही दुसऱ्या महिलांवर कामाचा जोड आहे तो कमी होईल आणि आपला प्रभाग जास्तीत जास्त स्वच्छ राहील अशी आपण दक्षता घ्यावी. ప్రభాగం నంబరు 9లోన 42 మంది సేవకులలోకి 21 మంది సేవకులు రిటైర్డ్ అవ్వడంతో పరిశ్రమలలో ఆరోగ్య సేవ పట్ల భారము ఏర్పడనుంది. సోలాపూర్ మహానగర పాలిక యొక్క ఆరోగ్య సేవతో పాటే ఇతర శాఖలలోని రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు వీడ్కోలు ఇవ్వబడింది. నగరంలోని ఈ ఖాళీ పదవుల యొక్క స్థానాలు పాలిక మళ్లీ భర్తీ చేయునా లేక నూతనంగా కాంట్రాక్ట్ పద్ధతితో ఈ ఖాళీ ఉన్న స్థానాలు మళ్లీ భర్తీ చేయనుందా, ఇది ప్రశాసనం పైన ఆధారపడి ఉంది.